ఒకవైపు పెళ్లి వేడుకలు మరొక వైపు ఓట్ల పండుగ సరిగ్గా ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామనో బంగారం కొందామనో బట్టలు కొందామనో క్యాష్ పట్టుకుని బయటికి వెళ్తే ఇంటికొచ్చే వరకు టెన్షనే బయట ఎలక్షన్ కూడా నడుస్తోంది ఎక్కడైనా తనిఖీలు ఎదురొచ్చి చెప్పడంలో తేడా వస్తే తీసుకెళ్లిందంతా కృష్ణార్థమైపోతుంది లెక్కలవి పక్కాగా ఉంటే టెన్షన్ లేదు ఏమీ లేకుంటేనే తిప్పలు తప్పవు ఎన్నికల వేళ లగ్గాల టెన్షన్ బంగారం చీరలు దేనికైనా డబ్బుండాల్సిందే ఫంక్షన్ హాల్ బుక్ చేయాలన్నా క్యాష్ కావాల్సిందే దసరా నుంచి దాదాపు రెండు నెలల పాటు పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి పెళ్లిలకు అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది ఇంట్లో కొడుకు పెళ్లి చేయాలన్నా కూతురు పెళ్లి చేయాలన్నా డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఏ పని చేయాలన్నా నగదు లేకుండా జరగదు బంగారం కొనుగోలు చేయాలన్నా ఫంక్షన్ హాల్ బుక్ చేయాలన్నా ఆఖరికి షాపింగ్కు వెళ్లి పెళ్లి బట్టలు తీసుకోవాలన్నా డబ్బే ముఖ్యం పరిమితికి మించి డబ్బు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారు తీసుకెళ్లకపోతే పెళ్లి పనులు జరగవు దీంతో పెళ్లిళ్లు చేసే కుటుంబాలు తలలు పట్టుకుంటున్నాయి కొన్ని చోట్ల కార్డ్ స్వైప్ చేసే ఛాన్స్ ఉన్నా అన్ని చోట్ల ఈ ఛాన్స్ ఉండదు పల్లెటూరి జనానికి ఆన్లైన్ అవకాశాలు తక్కువ కొందరు వ్యాపారులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కంటే నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతారు ఈ క్రమంలో వివాహం కోసం ఏదైనా కొనడానికి నగదు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు పోలీసులు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే ఎఫ్ఐఆర్ లేకపోతే క్యాష్ వాపసు వస్తుంది లేకుంటే అంతే సంగతులు డబ్బు ఎక్కడి వచ్చింది ఎక్కడికి పట్టుకెళ్తున్నారు ఇలా వగైర ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకొచ్చేలోపే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఈ నెల పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీల్లో మంచి ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు ఈ ముహూర్తాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు అంటున్నారు నవంబర్లో అయితే దాదాపు రెండు పెళ్లిలకు తక్కువ లేవు ఈ హడావుడిలో ప్రజలు ఓటు వేయడం మర్చిపోతారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఈ నెల ముప్పైవ తేదీన పోలింగ్ జరగనుండగా ఇరవై తొమ్మిదవ తేదీ కూడా మ్యారేజ్లున్నాయి ఈసారి శ్రావణ మాసంలో పెద్దగా ముహూర్తాలు లేవు అక్టోబర్ పదిహేను నుంచి ప్రారంభమైన అశ్వయుజ మాసంలో అక్కడక్కడా వివాహాలు జరిగాయి ఈ నెల మూడు నుంచి ముప్పైవ తేదీ దాకా పదమూడు రోజులు పెళ్లి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు ప్రధానంగా పద్నాలుగు నుంచి మొదలు కానున్న కార్తీక మాసంలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి నవంబర్ నెలలోనే తెలంగాణలో పైనే లగ్గాలు జరగనున్నాయి నవంబర్ ముప్పైనే పోలింగ్ ఉంది అంటే ఇరవై తొమ్మిదిన తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలకు పండితులు ముహూర్తాలు పెట్టారు దీంతో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు పెళ్లిలకు ఇతర ప్రాంతాలకు వారు అనుకున్న సమయానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు ఈ నెలలో కార్తీక మాసంలో ఎనిమిది రోజుల పాటు మంచి రోజులున్నట్లు పండితులు చెబుతున్నారు నవంబర్ పదహారు నుంచి ఇరవై మూడు మధ్యన ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం వివాహాల సందడి ఒకేసారి జరగనుండంతో ఆయా పార్టీల నాయకులు కలవరపడుతున్నారు పెళ్లిళ్ల సందడి మొదలైతే మండపాలనే ప్రచార వేదికలుగా మార్చుకోవాలనే ఆలోచనలో పార్టీల అభ్యర్థులున్నారు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఈ నెలలో యాభై వేలకు పైగా పెళ్లిళ్లున్నాయని చెబుతున్నారు ఇవే కాకుండా ఆంధ్ర తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లక్షల్లో వివాహాలు జరగనున్నాయి అలా ఇతర చోట్ల పెళ్లిళ్లకు వెళ్లిన వారు తిరిగి మర్నాడే చేరుకోలేరు సిటీలో ముఖ్యంగా సెటిలర్స్ కొంత ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది ఇది వరకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ పోలింగ్ యాభై శాతానికి మించలేదు ఇప్పుడు పెళ్లి సీజన్ కావడంతో ఆ శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని గ్రేటర్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది